క్రమశిక్షణ పరంగా ఎవరు ఉల్లంఘించినా సరే పార్టీ ఒక పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సరే లేకపోతే ఎవరు అవినీతి చేసినా సరే ఏ వ్యక్తి అయినా సరే ఎవరిని దాన్ని విచారిస్తాం జరిగింది ఏంటి దాన్ని బట్టి మేము పార్టీ యాక్షన్ తీసుకుంటుంది అంటే ఎవరైనా సరే అది నేనైనా సరే లేకపోతే మా బంధువులైనా సరే మా అభిమానులైనా సరే కార్యకర్తలైనా సరే నాయకులైనా సరే ఎవరైనా సరే అంటే పిఏ శాఖర్ గారు మా మాటను పోతే మేము చూస్తామని చెప్పి అయితే మేము చూస్తామండి మేమేంటి ఏం జరిగిందంటే మేము చూస్తాము దాన్ని విచారించి ఏం జరిగిందో తెలుసుకుని మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఎవరు తప్పైతే వాళ్ళు ఏదైనా అందరూ కలుసుకోవటం ఇప్పుడు హిందూపురం ఉంది కెమెరామెన్ రా హిందూపూర్ అంటే నాకు అది ఒక కుటుంబం నిమ్మకూరు ఎలాగో నాకు ఇప్పుడు హిందూపూర్ అలా ఎందుకంటే రామారావు అక్కడి నుంచి రేపించారు ఆయన అవసరాలు చాలా ఉన్నాయి రాజ్యానికి మిగిలి ఉన్నాయి చాలా ఇంత చెప్పినట్టు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా అన్న తమ్ముడు నా అక్క చెల్లె అందరి కోసం కృషి చేస్తున్నాం ఇవాళ అభివృద్ధిలో అనంతపురం జిల్లాలోనే నా మొదటి స్థానంలో ఉన్నాం అలాగే మీరు మిగతా పింఛన్లు ఈ వితంతుల పింఛన్లు అయితే వికలాంగుల పింఛన్లు అయితే వృద్ధుల పెన్షన్లు అయితే అన్నింటిలో కూడా మనం ఫస్ట్లో ఉన్నాం మన హిందూపూర్ సో అందరూ కలిసి కట్టుకు గ్రూప్ రాజకీయాన్ని మేము ఎంకరేజ్ చేయట్లేదు అక్కడ ఎందుకంటే కొత్త కొత్త తరం కొత్త వాళ్ళు వస్తున్నారు అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు వస్తున్నారు ఎస్పెషల్ తెలుగుదేశం అంటేనే అది కొత్త కొత్త రక్తానికి పెద్దల ఒక సలహాల మేరకు పార్టీని ముందుకు తీసుకుంటాం తీసుకుంటాం చెప్పే కింద.